Hi friends, Technical Godachari channel ki swagatam. So friends, meeku na videos nachinatlayite ee red color lo unde subscribe button ni click chesi pakkane unna bell icon ni click chesi all ane notification ni activate cheskondi. So ee vidhanga cheskodam valla nenu kottaga pette prathi video kuda meeku notification roopamlo vastundi. So friends, ee roju manam cheppukoboye topic entante BIOS. So ee BIOS ante enti? So ఈ బయోస్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది సో అలాగే ఈ బయోస్ మన కంప్యూటర్ కి ఎందుకు అవసరం అనే దాని గురించి తెలుసుకుందాం సో బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టం సో బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టం అంటారన్నమాట బయోస్ అంటే దీని ఫుల్ ఫామ్ అనొచ్చు సో అలాగే ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం అంటే మన మదర్ బోర్డు లో బయోస్ ఐసిస్ ని ఎలా గుర్తించాలి ఇదే బయోస్ ఐసి అని మన మదర్ బోర్డు లో ఎలా గుర్తించాలి అంతే కాకుండా ఈ బయోస్ ఐసిస్ ని ఏ ఏ కంపెనీస్ తయారు చేస్తున్నాయి అలాగే మనకి లేటెస్ట్ గా వచ్చే మదర్ బోర్డ్ అన్నింటిలో మనకి 8 పిన్ బయోస్ ఐసిస్ ఉంటున్నాయి కదా ఆ బయోస్ ఐసి పిన్ కాన్ఫిగరేషన్ అంటే ఏ పిన్ కి విసిసి వస్తుంది ఏ పిన్ కి క్లాక్ వస్తుంది ఏ పిన్ గ్రౌండ్ ఏ పిన్ మనకి సీరియల్ ఇన్పుట్ అవుట్పుట్ వెళ్తుంది సో వీటన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుంటాం అలాగే ఈ బయోస్ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ సో ఇప్పటివరకు నేను చెప్పేంత డీప్ గా మీకు ఎవ్వరు కూడా ఈ బయోస్ టాపిక్ గురించి అయితే చెప్పుండరు సో ఈ బయోస్ టాపిక్ లో మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏమేం చేద్దాం అంటే సో లెగసీ అంటే ఏంటి యుఎఫ్ఐ అంటే ఏంటి ఈ లెగసీ కి యుఎఫ్ఐ కి మధ్య తేడా ఏంటి అనే దాని గురించి కూడా ఒక వీడియో ఉంటుంది అలాగే మనం ప్రాక్టికల్ గా బయోస్ సెట్టింగ్ అంటే మనం ఒక సిస్టం లో బయోస్ ని ఓపెన్ చేసి ఆ బయోస్ లో ఉండే సెట్టింగ్ అన్నింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అయితే నేను ఈ కార్డ్ లెవెల్ కోర్సు లో చేస్తాను సో ఇప్పుడు మనం బయోస్ వర్కింగ్ గురించి అయితే తెలుసుకుందాం సో మనం మన కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ కనిపించే స్క్రీన్ ఉంది కదా ఆ స్క్రీనే మనకి బయోస్ అన్నమాట సో ఈ బయోస్ అనేది మన మదర్ బోర్డు లో కనిపించే ఒక సాఫ్ట్వేర్ అంట అంటే దీన్ని ఫర్మ్వేర్ అనొచ్చు అన్నమాట సో ఈ కంప్యూటర్ సిస్టమ్ ఆన్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది లేకుండా మన కంప్యూటర్ అయితే ఆన్ అవ్వదు బయోస్ లేకుండా కంప్యూటర్ అనేది మనకి ఆన్ అవ్వదు సో ఆపరేటింగ్ సిస్టమ్ మనకి మన బయోస్ లో లోడ్ అయ్యేటప్పుడు పవర్ ఆన్ సెల్ఫ్ ట్రస్ట్ POST ని రన్ చేస్తుంది సో ఈ టెస్ట్ ఎందుకంటే కంప్యూటర్ లో ఉండే డివైస్ లు అంటే మనకి RAM గాని ప్రాసెసర్ గాని కీబోర్డ్ గాని మౌస్ గాని హార్డ్ డిస్క్ గాని USB పోర్ట్స్ గాని సౌండ్ కార్డులు గాని వీడియో కార్డులు గాని ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని మనకు ఒక టెస్ట్ చేసి సో ఆ తర్వాత అయితే వీటికి కాన్ఫిగర్ చేస్తుంది అన్నమాట దీని తర్వాత మనకి కంప్యూటర్ మెమరీలో ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయ్యాక మనకి కంప్యూటర్ అనేది ఫుల్ గా ఆన్ అవుతుంది సో ఆ తర్వాత మనం ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ రన్ చేసుకోవచ్చు సిస్టమ్ ఆన్ అయ్యాక సో అలా కాకుండా సెల్ఫ్ టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా డిఫెక్ట్ ఉంది అనుకోండి సో బయోస్ అనేది ఆ డిఫెక్ట్ ని కరెక్ట్ చేయడానికి ఒక కోడ్ ను పంపుతుంది ఆ కోడ్ అనేది బీప్ రూపంలో ఉంటుంది అంటే బీప్ సౌండ్ రూపంలో ఉంటుంది మీరు చాలా సార్లు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మీ కంప్యూటర్ లో ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు ఆన్ అయ్యేటప్పుడు ఒక బీప్ సౌండ్ వస్తుంది కీ కీ అని సో అలా బీప్ సౌండ్ వస్తుంది అంటే మన బయోస్ సెల్ఫ్ టెస్ట్ చేశాక మన సిస్టమ్ లో ఉండే డిఫెక్ట్ ని అయితే మనకు చెప్తుంది ఆ బీప్ కోడ్ అంటే అర్థం ఏంటి షార్ట్ బీప్ ఒకసారి నార్మల్ వచ్చేటప్పుడు ఏం అర్థం అలా వాటి బీప్ కోడ్స్ గురించి కూడా మీకు నేను ఈ అంటే నెక్స్ట్ వీడియోస్ లో అయితే నేను చెప్తాను ఆ బీప్ కోడ్ అంటే ఆ సౌండ్ బీప్ కోడ్ లో అంటే ఈ బీప్ వస్తే అర్థం ఏంటి ఇంకో టైప్ ఆఫ్ బీప్ వస్తే అర్థం ఏంటి లాంగ్ బీప్ వస్తే అర్థం ఏంటి లేదా లాంగ్ బీప్ వచ్చి రెండు సార్లు గ్యాప్ వస్తే అర్థం ఏంటి వీటన్నింటి గురించి మీకు నా నెక్స్ట్ వీడియోస్ లో అయితే చెప్తాను అనమాట అలాగే ఈ బయోస్ అనేది మనకి కంప్యూటర్ రూమ్ మెమరీలో ఉంటుంది ఇది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ని బూట్ చేయడానికి ఎక్కువగా వర్క్ అవుతుంది బయోస్ అనేది ప్రతి కంప్యూటర్ లో కూడా ముందుగానే ఇన్స్టాల్ చేసి వస్తుంది అంటే మీరు సిస్టమ్ కొనేటప్పుడే మీకు బయోస్ అనేది ఇన్స్టాల్ అయ్యి వస్తుంది సో బయోస్ ఇన్స్టాల్ అయ్యాకే మనకి మిగతా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకి ఇన్స్టాల్ అవుతాయి సో ఇది కంప్యూటర్ రోమ్ మెమరీలో ఇన్స్టాల్ అవుతుంది అని చెప్పాను కదా మీకు ఇంతకు ముందు అయితే నేను రోమ్ గురించి అయితే ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను రోమ్ అనేది మీకు నాన్ వాలటైల్ మెమరీ అని కూడా నేను చెప్పాను సో ఈ బయోస్ చిప్ అనేది మనకి మదర్ బోర్డు లో ఈ విధంగా సోల్డర్ చేసి అయితే ఉంటుంది సో అంత సాధారణంగా ఈ చిప్ లో ఉండే మన బయోస్ ని అయితే మనం డిలీట్ చేయలేము వీటికి మనకి ఏ టైప్స్ ఆఫ్ రోమ్స్ ఉంటాయని మీకు చెప్పాను అందులో ఈఈపి రోమ్ గురించి అయితే మీకు చెప్పాను ఈఈపి రోమ్ అంటే ఎలక్ట్రానిక్లీ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రూమ్ అనేసి సో అలాంటి ఎలక్ట్రానిక్లీ ఎరైజ్ ప్రోగ్రామబుల్ రూమ్ ఏదైతే ఈఈపి రూమ్ ఉందో దాన్ని మనం ప్రోగ్రామర్స్ ద్వారా అయితే సో ఈ ప్రోగ్రామర్స్ అంటే 809F కానీ 809H కానీ వీటి ద్వారా మనం ఇందులో ఉండే బయోస్ అంటే ఏదైతే ఫర్మ్వేర్ ఉందో దాన్ని రీఇన్స్టాల్ మనం అయితే చేయొచ్చు సో ఇదైతే మీకు ఈ బయోస్ ని బయటికి తీసి ఎలా చేయాలి అంటే ఈ ప్రోగ్రామర్స్ ద్వారా ఎలా చేయాలి అనేది నేను మీకు చిప్ లెవెల్ వీడియోస్ లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ
వీడియోలో అయితే మీకు ఈ ఐసీస్ గురించి అలాగే ఈ ఐసీస్ లో ఉండే పిన్స్ గురించి అయితే మీకు అంటే 8 పిన్ ఐసీ గురించి అయితే బయాస్ ఐసీ గురించి అయితే మీకు చెప్తాను. సో అలాగే మనకి మదర్ బోర్డ్ లో ఇక్కడ చూస్తే మీరు సిమోస్ పేరుతో మనకి ఒక సిమోస్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీ అనేది మనకి బయాస్ లో టోటల్ సెట్టింగ్ అయితే సేవ్ చేస్తుంది. బయాస్ లో మనకి ఏ సెట్టింగ్స్ ఉంటాయో ఆ సెట్టింగ్స్ అన్నిటిని కూడా ఈ సిమోస్ బ్యాటరీ అనేది సేవ్ చేస్తుంది. అసలు సిమోస్ అంటే ఏంటి? సిమోస్ ఫుల్ ఫామ్ మనం చూస్తే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అన్నమాట. సో ఇది మనకి సిమోస్ అంటారన్నమాట. ఇది మనకి సిమోస్ బ్యాటరీ. ఇది మనకి 3 వోల్ట్స్ లో అయితే ఈ బ్యాటరీ అయితే ఉంటుంది. దీని వల్ల మనకి కంప్యూటర్ లో డేట్ అండ్ టైం అనేది సేవ్ అయి ఉంటుంది. డేట్ అండ్ సేమ్ సేవ్ అయి ఉంటుంది. అదే విధంగా మనకి మనకి ఈ బయోస్ సెట్టింగ్స్ అనేవి ఈ బ్యాటరీ వల్లే మనకి సేవ్ అయి ఉంటాయి. సో అలాగే ఈ బ్యాటరీ ఒకవేళ డెడ్ అయిపోతే మనకి మనం చూస్తే కంప్యూటర్ లో డేట్ అండ్ టైం అనేది మనకి మారిపోతూ ఉంటుంది. అంటే ఈ బ్యాటరీ ఉండడం వల్లే మనం కంప్యూటర్ ఆఫ్ చేసినా సరే మనం నెక్స్ట్ కంప్యూటర్ ఓపెన్ చేసేటప్పుడు మనకి డేట్ అండ్ టైం కరెక్ట్ గా వస్తుంది. అదే ఈ బ్యాటరీ అయిపోయింది అనుకోండి మనకి బయోస్ సెట్టింగ్ లో రీసెట్ అయిపోతుంటాయి. అదే విధంగా ఈ డేట్ అండ్ టైం రీసెట్ అయిపోతుంటది. సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఈ సిమోస్ బ్యాటరీ వల్ల. సో అలాగే ఈ బయోస్ ను మనం యాక్సెస్ చేయడానికి మన సిస్టమ్ ఓపెన్ చేసేటప్పుడు కానీ లేదా మన సిస్టమ్ ఓపెన్ అయిపోయాక మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేసి మీరు కీబోర్డ్ లో ఉండే కీస్ షార్ట్ కట్ కీస్ F2 గానీ F12 గానీ లేదా డిఎల్ అంటే డిలీట్ బటన్ గానీ ESC ఎస్కేప్ బటన్ గానీ ఇలా ఒక్కొక్క కంపెనీ డెస్క్టాప్ గానీ ల్యాప్టాప్ గానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బటన్ అయితే ఉండొచ్చు ఈ బయోస్ ని మనం యాక్సెస్ చేయడానికి. సో ఆ బటన్ ని ప్రెస్ చేసి ఆ బయోస్ ని అయితే యాక్సెస్ చేసి ఆ సెట్టింగ్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. వీటిని ఎలా చేయాలి అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను. సో మనం ఇక్కడ చూపిస్తున్నాం మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డు లో అయితే చాలా ఐసీస్ అయితే ఉన్నాయి. ఈ ఐసీస్ లో మనకి మన బయోస్ ఐసీ ఏది అని ఎలా గుర్తుపట్టాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఈ బయోస్ ఐసీస్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ అంటే ఇప్పటి వరకు బయోస్ ఐసీలు తయారు చేసిన కంపెనీలు అనమాట. సో ఈ కంపెనీల పేరుతో మనం ఏవైతే ఐసీలు ఉన్నాయో ఆ మదర్ బోర్డు మీద సో వాటిని బట్టి మనం ఈ బయోస్ ఐసీ అని గుర్తుపట్టవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి AMI అవార్డు ఫోనిక్స్ PMC విన్బాండు SST MX సిఫాను గెగా డివైస్ ఇలా మీకు దగ్గర దగ్గర నేను 9 కంపెనీస్ని అయితే చూపించాను. ఇవే ఎక్కువగా మనకి మదర్ బోర్డ్స్లో అయితే ఈ కంపెనీస్తో ఉండే బయోస్ ఐసీసే మనకి ఎక్కువగా ఉంటుంటాయి మ్యాక్సిమం. ఇంకా కొన్ని ఉంటాయి కానీ ఇప్పుడు నేను చూపించిన ఇవే మీకు 90% అయితే ఇవే కంపెనీస్ మీకు ఏదైనా మదర్ బోర్డు మీద బయోస్ ఐసీని చూస్తే ఇదే కంపెనీస్ అయితే మీకు తయారు చేసి ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ అవార్డు అని చూసారా ఈ అవార్డు అనేది ఒక బయోస్ ఐసీ అనమాట. అలాగే ఇక్కడ SST కానీ SST అని ఉందండి ఇది బయోస్ ఐసీ. అలాగే ఇక్కడ అవార్డు అని ఉన్నాయి. అలాగే ఇది AMI బయోస్. అలాగే ఇక్కడ చూస్తే ఫోనిక్స్ అలాగే విన్బాండు అలాగే PMC. సో ఇవైతే ఏవైతే నేను ఇప్పుడు కంపెనీస్ మీకు చూపించాను మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఈ కంపెనీ బయోస్లే మనకి మదర్ బోర్డ్స్ మీద ఎక్కువగా ఉంటుంటాయి. సో అలాగే ఇక్కడ సిఫోను అలాగే ఇక్కడ చూస్తే విన్బాండు అలాగే MX ఐసీలు అలాగే ఇక్కడ చూడండి ఇది గిగా డివైస్ అనమాట. గిగా డివైస్ కి మీకు ఐసీ మీద రాసి ఉండదు ఈ G అని D అని సింబల్ అయితే ఉంటుంది గిగా డివైస్ ఐసీలకి. సో ఇవి నేను ఇప్పుడు చెప్పిన కంపెనీస్ని బట్టి మీకు ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఐసీస్ని కూడా చూపించాను అంటే బయోస్ ఐసీలని. ఇవే బయోస్ ఐసీలు మనకి ఎక్కువగా ఉంటుంటాయి అనమాట. సో ఇవే మీకు బోర్డు మీద ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను అంటే ఏ మనం ఎలా గుర్తుపట్టాలి అని చెప్పేసి. ఇక్కడ మీకు అంటే ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీస్ పేర్లు అయితే మీకు చూపించాను. వీటిని బట్టి మనం ఒక మదర్ బోర్డు మీద బయోస్ ఐసీ ఇది అని ఎలా గుర్తుపట్టాలి అనేది మీకు చెప్తాను. సో అలాగే ఇది HP మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డు మీద చూడండి ఇక్కడ బయోస్ అని రాసి సింబల్ ఉంది చూడండి. ఈ సింబల్ ఉంటూ ఇక్కడ 8 పిన్ బయోస్ ఉంది కదా ఇవి మనకి లేటెస్ట్ గా వచ్చే బయోస్ అనమాట. లేటెస్ట్ గా వచ్చే మదర్ బోర్డ్స్ మీద మనకి 8 పిన్ బయోసే ఉంటాయన్నమాట. అదే మీకు ఓల్డ్ మదర్ బోర్డు మీద 32 పిన్స్ ఇలా ఎక్కువ పిన్స్ బయోస్లు ఉంటాయి కానీ లేటెస్ట్ గా వచ్చే మదర్ బోర్డులు అన్నింటిలోనే 8 పిన్ బయోస్ ఉంటాయి. దానికి ఇక్కడ చూస్తే ఈ బయోస్ అని రాసి సింబల్ కూడా ఉంది. సో అలాగే ఇక్కడ మీకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మదర్ బోర్డుని చూపించి ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మదర్ బోర్డ్స్ కి మధ్య మనకి ఏదైతే బయోస్ ఐసీ అని మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ మదర్ బోర్డ్స్ లో మనకి డ్యూయల్ ఛానల్ బయోస్ ఐసీస్ కొండా ఉంటాయి. సో ఆ డ్యూయల్ ఛానల్ బయోస్ ఐసీని కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ చూసాం మనం గిగాబైట్ మదర్ బోర్డు మనం 81 మదర్ బోర్డుని అయితే తీసుకున్నాం గిగాబైట్. ఇందులో మనకి బయోస్ ఐసీ ఏది అని అయితే మనం చూద్దాం. చూడండి ఇక్కడ చాలా ఐసీలు అయితే ఉన్నాయి అందులో బయోస్ ఐసీ ఏది. ఇక్కడ సిమోస్ బ్యాటరీ ఉంది. ఈ సిమోస్ బ్యాటరీ పక్కన ఉంది మనకి బయోస్ ఐసీ అనుకుంటే ఇది సిమోస్ బ్యాటరీ పక్కన ఉన్నది బయోస్ ఐసీ అయితే కాదు. దీనికి కూడా 8 పిన్ ఐసీ ఉంది బట్ ఇది మనం బయోస్ ఐసీ అనుకోవచ్చు కదా అంటే మీకు నేను ముందే చెప్పాను దీని మీద ఉండే బ్రాండ్ చూడండి ఇదైతే మన బయోస్ ఐసీ బ్రాండ్ అయితే కాదు. ఈ విధంగా మనం గుర్తుపట్టవచ్చు. సో అది మన బ్రాండ్ కూడా తెలియట్లేదు గుర్తులేదు సిమోస్ బ్యాటరీ పక్కన ఉంది కదా దీన్ని మనం బయోస్ ఐసీ అనుకోవచ్చు అంటే ఇది బయోస్ ఐసీ అయితే కాదు. సో ఇప్పుడు మనం బయోస్ ఐసీ ఏదో చూద్దాం. సో బయోస్ ఐసీ చూడండి ఈ బయోస్ ఐసీ అయితే ఇది ఇక్కడ ఎందుకంటే మనకి MX ఐసీ అని రాసి ఉంది చూడండి. MX ఐసీ అంటే మనకి ఇది బయోస్ ఐసీ. ఈ బయోస్ ఐసీకి ఆ ఐసీకి తేడా ఏంటంటే
చూస్తే మీరు ఈఐసీకి ఐఐసీకి మధ్య తేడా ఇటు అంటే ఐఐసీ కంటే ఈఐసీ అనేది కొంచెం పెద్దగా ఉందన్నమాట. అంటే దానికంటే ఇది కొంచెం సైజులో పెద్దది ఉంది, అలాగే పిన్లో కూడా పెద్ద ఉన్నాయన్నమాట. ఈఐసీ కంటే మన బయోస్ ఐసీ అనేది సైజులో అలాగే పిన్స్లో కూడా మనకి పెద్దగా ఉంది. అంటే మన మదర్ బోర్డులో మనకి ఈ 8 పిన్ ఐసీస్ ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా బయోస్ ఐసీ అనేది కాస్త సైజులో అలాగే ఇటు పిన్స్ మధ్యన గ్యాప్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. ఇది మనకి పిసిహెచ్ పిసిహెచ్ అంటే ఇందులో మనకి సౌత్ బ్రిడ్జ్ నార్త్ బ్రిడ్జ్ కలిపి ఉంటుంది. సో దీని దగ్గరలో ఉంటుంది లేదా సౌత్ బ్రిడ్జ్ దగ్గరలో ఒకవేళ సౌత్ బ్రిడ్జ్ నార్త్ బ్రిడ్జ్ డిఫరెంట్ గా ఉండే మనకి మదర్ బోర్డ్స్ ఉంటాయి కదా, అందులో అయితే మనకి సౌత్ బ్రిడ్జ్ దగ్గరలో ఈ బయోస్ ఐసీ అయితే ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపట్టవచ్చు. సో అలాగే మీరు బయోస్ ఐసీ కంపెనీని బట్టి కూడా మీరు బయోస్ ఐసీని ఐడెంటిఫై చేయొచ్చు. మీకు చాలా టైప్స్ ఆఫ్ కంపెనీలు కూడా చూపించాను. ఇప్పుడు మనం ఇంకొక మదర్ బోర్డుని అయితే తీసుకుందాం. మనం ఇంకో మదర్ బోర్డుని తీసుకుంటున్నాం. ఈ మదర్ బోర్డులో మనం చూద్దాం బయోస్ ఐసీ ఎక్కడ ఉంది అనేసి. ఈ మదర్ బోర్డులో చూడండి సౌత్ బ్రిడ్జ్ దగ్గరలోనే అలాగే సీమోసు ఈ మధ్యలోనే ఉన్నాయి ఈ ఐసీలు. ఇక్కడ మనకి రెండు బయోస్ ఐసీలు ఉన్నాయి, బి బయోస్ అలాగే ఎం బయోస్. ఎం బయోస్ అంటే మనకి మెయిన్ బయోస్ అనమాట, బి బయోస్ అంటే మనకి బ్యాకప్ బయోస్. సో ఇలా రెండు బయోస్ ఐసీలు ఉన్నాయంటే ఇది మనకి డ్యూయల్ ఛానల్ బయోస్ ఐసీలు అనమాట. ఈ డ్యూయల్ ఛానల్ బయోస్ ఐసీలు మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే, సో ఇది మీరు బయోస్ని అప్డేట్ చేసేటప్పుడు ఒక బయోస్ క్రాస్ అయిపోయినా ఇంకో బయోస్ మీకు వర్క్ అవుతుంది. సో ఇవి మనకి డ్యూయల్ ఛానల్ బయోస్ అనమాట. ఈ రెండు డ్యూయల్ ఛానల్ బయోస్ కూడా మనకి ఒకే కంపెనీ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు రెండు డ్యూయల్ ఛానల్ బయోస్లు కూడా ఒకే కంపెనీ, ఒకే నెంబర్, అన్ని ఒకటే ఉంటాయన్నమాట. అలాగే ఇంకో మదర్ బోర్డుని మనం చూద్దాం. ఇంకో మదర్ బోర్డుని కూడా మనకి గిగాహెర్ట్జ్ కంపెనీ మదర్ బోర్డే. సో ఈ మదర్ బోర్డు లో కూడా మనం ఇప్పుడు మనకి బయోస్ ఐసీస్ ఎక్కడ ఉన్నాయి అనేది అయితే చూద్దాం. ఇందులో కూడా మనకి డ్యూయల్ ఛానల్ బయోస్ ఐసీస్ అయితే ఉన్నాయి, అవి మీకు ఎక్కడ ఉన్నాయని చూపిస్తాను. నార్మల్ ఐసీలకి ఈ బయోస్ ఐసీలకి మధ్య ఉండే తేడా అంటే ఆ పిన్లు ఆ సైజు మీకైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే కూడా మనకి రెండు బయోస్ ఐసీలు ఉన్నాయి. ఈ రెండు బయోస్ ఐసీలు కూడా మనకి ఒక్కటే కంపెనీ, బట్ ఈ రెండు బయోస్ ఐసీలకి మధ్యలో మీకు డిఫరెన్స్ చూడండి. బి బయోస్ అంటే బ్యాకప్ బయోస్ అని చెప్పాను, అలాగే ఎం బయోస్ అంటే మనకి మెయిన్ బయోస్. సో ఇది మనకి మెయిన్ బయోస్, ఇది మనకి బ్యాకప్ బయోస్. సో ఈ రెండు బయోస్ ఐసీలు కూడా డ్యూయల్ ఛానల్ బయోస్ ఐసీలు. ఈ డ్యూయల్ ఛానల్ బయోస్ ఐసీలు మనకి ఎందుకు అవసరం అవుతాయి, ఈ డ్యూయల్ ఛానల్ బయోస్ ఐసీలు అంటే ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఈ వీడియోలో మీకు డ్యూయల్ ఛానల్ బయోస్ ఐసీస్ గురించి చెప్తే చాలా ఎక్కువ అవుద్ది సో టాపిక్ అనేది. సో నార్మల్గా మీకు డ్యూయల్ ఛానల్ చెప్పాలంటే మనం మన మదర్ బోర్డ్ బయోస్ని అప్డేట్ చేసేటప్పుడు మనకి ఏమైనా మధ్యలో పవర్ పోయినా ఏది పోయినా మనకి బయోస్ ఐసీ క్రాస్ అయిందంటే ఇంకో బయోస్ ఐసీ ద్వారా పోయిన బయోస్ ఐసీని కూడా మనం రెక్టిఫై చేయొచ్చు. చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి డ్యూయల్ ఛానల్ బయోస్ ఐసీస్ వల్ల. ఇవి చాలా బెటర్ అంటే మంచి మంచి మదర్ బోర్డ్స్లో మనకి డ్యూయల్ ఛానల్ బయోస్ ఐసీస్ వస్తుంటాయి. వీటికి ఈ బయోస్ ఐసీల స్విచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా కొన్నింటిలో ఉంటుంది, అలాగే కొన్ని కొన్ని మదర్ బోర్డులకు అయితే సపరేట్గా స్విచ్ కూడా వేస్తాడు మదర్ బోర్డులో. వీటన్నింటి గురించి మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ఈ వీడియోలో అయితే బయోస్ అంటే ఏంటి, బయోస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ బయోస్ ఐసీస్ని మదర్ బోర్డులో ఎలా గుర్తుపట్టాలి అని అయితే మీరు నేర్చుకున్నారు. సో ఇప్పుడు మనం ఈ బయోస్ ఐసీ పిన్స్ గురించి తెలుసుకుందాం. ఈ అంటే 8 పిన్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ప్రతి బయోస్ ఐసీలు కూడా మనకి 8 పిన్ బయోస్ ఐసీస్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 8 పిన్ బయోస్ ఐసీలో మనకి 8 పిన్స్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ది మనకి చిప్ ఎనేబుల్ పిన్ అనమాట, అలాగే డేటా అవుట్ పిన్ను. సో ఈ చిప్ ఎనేబుల్, డేటా అవుట్ పిన్ను, అలాగే ఇక్కడ చూస్తే మనకి 6th 5th క్లాక్, అలాగే డేటా ఇన్ పిన్ను. సో ఈ పిన్స్ అనేవి మనకి మీకు ఎక్కడి నుంచి వస్తాయని మీకు చిప్ లెవెల్లో నేను చెప్తాను. చిప్ లెవెల్ కోర్స్ చెప్పేటప్పుడు మీకు ఇవి మనకి అంటే ట్రాక్ చేసి అయితే మీకు చూపిస్తాను సౌత్ బ్రిడ్జ్ నుంచి వీటి నుంచి ఎలా ఇది అవుద్దని. అలాగే దీని 4th పిన్ అనేది మనకి గ్రౌండ్, దీని 8th పిన్ అనేది మనకి సప్లై. సప్లైకి అయితే మనకి 3.3 వోల్ట్ వస్తుంది. అలాగే 4th పిన్ మనకి గ్రౌండ్, 8th పిన్ అనేది మనకి సప్లై 3.3 వోల్ట్. మిగతా ఈ 3rd పిన్ రిటర్న్, అలాగే 7th పిన్ హోల్డ్ సో వీటి గురించి అయితే మీకు చెప్తాను. డబ్ల్యూఐ, IO2, అలాగే IO1 వీటి గురించి అయితే మీకు నేను చిప్ లెవెల్ వీడియోస్లో చెప్పేటప్పుడు అయితే మీకు చెప్తాను. ఈ డబ్ల్యూపీ అంటే బ్రిటన్ ప్రొటెక్ట్, వీటి గురించి కూడా నేను మీకు చిప్ లెవెల్ కోర్స్ చెప్పేటప్పుడు అయితే నేను చెప్తాను. ఇప్పుడు చెప్తే వీడియో అనేది లెంత్ అవుద్ది, మీకు అంతగా అర్థం కాదు. ఇవి కార్డ్ లెవెల్ కోర్స్ అనేది ఇలాగ కంటిన్యూ అవని చిప్ లెవెల్ కోర్స్ చెప్పేటప్పుడు ఈ పిన్స్ గురించి, ఈ ట్రేసింగ్ గురించి, వీటన్నింటి గురించి కూడా చెప్తాను. ఈ 3.3 వోల్టేజ్ అనేది మనకి SMPS నుంచి పిన్ నెంబర్ 1 నుంచి డైరెక్ట్గా వస్తుంది, అది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు చిప్ లెవెల్ కోర్సులో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.